నాకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవాల శుభ గడియలకు ముహూర్తం ఆసన్నమైన వేళ స్వామివారి భక్తులు అందరికీ పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇలా ఇంత ప్రాచుర్యం పొందిన ఈ అంతర్వేది ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏటా విద్యుత్ కాంతుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించడంతో లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతుంటారు. ఇలా ఈ ప్రాంతం రాష్ట్రంలోనే గాక భారతదేశంలోనే అత్యంత ప్రాధాన్యత పొంది దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఇలా సాగర తీరంలో సాగర సంగం జరిగే చోట ప్రశాంతమైన వాతావరణంలో అప్పట్లో కొప్పనాతి కృష్ణమ్మ ఈ ఆలయాన్ని నిర్మించి తదనంతరం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు శ్రీ రాజా కలిదిండి లక్ష్మీ నరసింహ బహదూర్ వారిని ధర్మకర్తగా నియమించినట్లు పెద్దలు ద్వారా వినికిడి. ఇలా ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ దేవాలయానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, దేవాదయ ధర్మాదయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరామరాజు, ఆలయ చైర్మన్ రాజా కలిదిండి కుమార రామగోపాల రాజా బహదూర్, ఆలయ ఏసి వి సత్యనారాయణ, ప్రధాన అర్చకులు పానింగపల్లి శ్రీనివాస్, కిరణ్ తదితరులు కోరుతున్నారు.